మదర్స్ డే సందర్భంగా మా అత్తయ్యగారి ఫేవరెట్ రెసిపీ అయిన రస్మలై చేశాను। ఈ రెసిపీ మీతో షేర్ చేసుకునే ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు। ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు ఒకరు నాకు జన్మనిచ్చి ప్రేమనిస్తే మరొకరు నాతో జీవిస్తూ ప్రేమను పంచుతున్నారు। ఈ పాటికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను। ఒకరు మా అత్తయ్యగారు, మరొకరు మా అమ్మగారు। హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ సుశ్రేఖ। ఈరోజు రస్మలై ఎలా చేసుకోవాలో చూసేద్దాం। నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్లో 3 లీటర్స్ మిల్క్ని పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాగబెట్టుకుంటున్నాను। ఇక్కడ మేము క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాము। మనకి రస్మలైస్ అనేవి ఒక లీటర్కి మీడియం సైజ్వి 8 పీసెస్ దాకా వస్తాయి। సో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మనం ఎన్ని పీసెస్ కావాలో దాన్ని బట్టి మిల్క్ తీసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత నాకు పాలు కాగాయండి। పాలు కాగాక ఇప్పుడు మనం పాలని విరగొట్టుకోవాలి। సో దీనికి 2 ప్రాసెస్ ఉంటుంది। ఒకటి లెమన్ అయినా యూజ్ చేయొచ్చు। నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయని జ్యూస్ తీసి పెట్టుకొని పాలు విరగొట్టుకోవడానికి కొంచెం కొంచెంగా నిమ్మరసాన్ని కలుపుకుంటూ పాలను తిప్పుతూ ఉన్నానండి। ఇక్కడ నాకు ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది। సో ఓపిక్గా వెయిట్ చేయాలి। ఒకవేళ మీకు పాలు అనేవి ఇలా కాకపోతే కనుక మనం వినిగర్తో కూడా విరగొట్టుకోవచ్చు। సో వినిగర్ కూడా సేమ్ ఇంతేనండి, కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। అయితే గుర్తుపెట్టుకొని ఎక్కువగా వేయద్దు। సో మెల్లగా పోసుకుంటూ కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి పాలు అనేవి విరిగిపోతాయి। మనం ఇక్కడ 3 లీటర్స్ తీసుకుంటున్నాం కదండి। ఈ 3 లీటర్స్ మనం రస్మలై పీసెస్ చేసుకున్నాక అవి మనం పాలల్లో వేసుకుంటాం కదా, బాదం పాలు లాంటివి। సో దానికి ఎన్ని లీటర్స్ అయితే పాలు తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీ, అంటే ఇప్పుడు నేను 3 లీటర్స్ తీసుకుంటున్నాను కదా, సో ఇంకో 3 లీటర్స్ నేను పాలని సెపరేట్గా తీసుకున్నాను। టోటల్ 6 లీటర్స్ వాడుతున్నాను ఇక్కడ। ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో పాలన్నీ చక్కగా విరిగిపోయాయి। మనకి పనీర్ అనేది బాగా, అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది। స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఆరనివ్వాలి। ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాని మీద చిల్లులు ఉన్న, అంటే హోల్స్ ఉన్న ఏదైనా ప్లేట్ కానీ వడకట్టేది కానీ తీసుకొని దాని మీద మస్లిన్ ఇంకా కాటన్ క్లాత్ ఏదైనా సరే వేసుకోవాలి। నేను ఇక్కడ కాటన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను। మనం ఈ విరగొట్టుకున్న పాలన్నిటినీ ఈ కాటన్ క్లాత్లోకి పోసుకోవాలి। అలా పోసుకోవడం వల్ల వాటర్ అనేవి హోల్స్ ద్వారా కింద బౌల్లోకి వెళ్ళిపోతాయి। ఆ తర్వాత మనం పన్నీర్ ఏదైతే ఉందో అది మొత్తం కాటన్ క్లాత్లోకి వచ్చేస్తుంది। మనం ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక కొంచెం కొన్ని వాటర్ తీసుకొని ఈ పనీర్ని కడుక్కుంటూ ఉండాలి। ఎందుకంటే మనకి కొంచెం లెమన్ కానీ వినిగర్ కానీ ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది। సో మనం వాటర్తో ఇలా పోసుకుంటూ మెల్లగా కొంచెం కొంచెం కడుక్కుంటూ ఉంటే ఆ వినిగర్ కానీ ఆ లెమన్ కానీ ఫ్లేవర్ పోతుంది। ఆ తర్వాత మనం కాటన్ క్లాత్ని క్లోజ్ చేసి ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మనం దీన్ని తిప్పుకుంటూ వాటర్ మొత్తాన్ని తీసేయాలి। కంప్లీట్గా వాటర్ తీసేయద్దు, కొంచెం వాటర్ అయితే ఉండాలి। సో మనకి ఎక్సెస్ వాటర్ తీసేసి పనీర్లో కొంచెం మాయిశ్చర్ కోసం కాస్త వాటర్ ఉంచాలి। దీన్ని మనం ఇలానే ఒక ½ hour నుంచి 1 hour దాకా కాసేపు పక్కన పెట్టేయాలి। బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే మీరు ఒక చిన్న పొరపాటు చేసిన రస్మలై అనేది రాదు। చాలామందికి ఇక్కడ జరిగే పొరపాటులో ఇక్కడ మనం వాటర్ పిండుతాం కదండి, ఆ పిండేటప్పుడు చాలామంది కొంచెం కూడా 1 డ్రాప్ వాటర్ కూడా లేకుండా గట్టిగా పిండేస్తారు। అప్పుడు అది పౌడర్లాగా అయిపోయి మనకు అసలు బాల్ చేసుకోవడానికి అస్సలు రావు। కొంచెం తేమ ఉండేలాగా పన్నీర్లో ఇది ఉంచుకోవాలి। మనకి ½ hour నుంచి 1 hour పక్కన పెట్టేసుకున్నాము। ఒక పెద్ద బౌల్లో 3 లీటర్స్ మిల్క్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను। ఇది మనకి రబడీ ప్రిపరేషన్ కోసం ఈ పాలని యూజ్ చేస్తున్నాము। మనం ప్రీవియస్గా 3 లీటర్స్ పాలు విరగొట్టుకోవడానికి యూజ్ చేసాము। ముందు ఎన్ని పాలైతే తీసుకుంటామో సేమ్ అన్నే మిల్క్ని తీసుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ముట్టించుకొని చిన్న మంట మీద పాలని కాగపెట్టుకుంటూ ఉండాలి। అలా బాయిల్ అవుతున్నాక పాల మీద మీగడ కడుతుంది। ఆ మీగడని ఒక స్పూన్తో పక్కకి నెడుతూ కార్నర్స్కి పెట్టుకోవాలి। అలా రిపీటెడ్గా పాలన్నీ సగం అయ్యేలాగా చేస్తూ ఉండాలి। దీనికి కొంచెం టైం పడుతుందండి, ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్। ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పనీర్ ½ hour అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము పనీర్ అనేది ఎలా ఉందో। నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది, మరీ డ్రైగా లేదు, అలా అని చెప్పి కొంచెం ఎక్కువ తేమగా కూడా లేదు ఎలా అయితే ఉండాలో అలా పర్ఫెక్ట్ గా ఉంది। ఆ తర్వాత ఈ పన్నీర్ని నేను ఒక బండ మీద వేసుకొని బాగా మ్యాష్ చేసుకుంటున్నాను। ఇక్కడ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్। మనం దీన్ని బాగా సాఫ్ట్ గా మెత్తగా ఒక చిన్న పిండి ముద్దలాగా వచ్చేలాగా స్మాష్ చేసుకోవాలి। దీనికి కొంచెం టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes, నాకైతే ఇక్కడ 20 minutes దాకా టైం పట్టిందండి। సో నేను దాన్ని ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ మనకి చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా చేసుకుంటూ ఉండాలి। చాలా మంది ఈ ప్రాసెస్ ని సరిగ్గా చేయకపోవడం వల్ల రస్మలైస్ అనేవి గట్టిగా రావడం లేకపోతే అస్సలు టెక్స్చర్ బాగోకపోవడం జరుగుతుంది। ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి, అలా ఒక డో లాగా రావాలి। మనం దాన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని బాయిల్ చేసుకొని ఆ తర్వాత మనం దాన్ని ఫ్లాట్గా వత్తుకోవాలి। మనం ఇక్కడ కార్నర్స్ ఎడ్జెస్ అనేవి చాలా స్మూత్గా పెట్టుకోవాలి, లేకపోతే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి। సో ఇలా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రస్మలై బాల్స్ని చేసుకొని ఫ్లాట్గా మన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। నాకు ఇక్కడ 3 లీటర్స్కి దాదాపుగా 25 పీసెస్ దాకా వచ్చాయి, డిఫరెంట్ సైజెస్ చేసుకొని పెట్టుకున్నాను। ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ చక్కెరకి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద। నాకు ఇక్కడ పాకం రెడీ అయిపోయింది। ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఫ్లాట్ బాల్స్ని ఈ బాయిల్ అవుతున్న పాకంలోకి వేసుకోవాలి। ఇది వేసుకున్నాక మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత ఈ పన్నీర్ అనేవి ఎగ్జాక్ట్లీ డబల్ సైజ్ అవుతాయి। బాగా గుర్తుపెట్టుకోండి, పాకం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఈ పన్నీర్ డబల్ సైజ్ అయినప్పుడు ఇవి ఫ్లోట్ అవ్వడానికి పాకం అనేది సరిపడా ఉండాలి, లేకపోతే మనకి ఈ పన్నీర్ షేప్ కరెక్ట్గా రాదు। మనం ముందుగా పాలని స్టవ్ మీద రబడీ కోసం పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హాఫ్ అయ్యాయి। దీంట్లో నేను సాఫ్రాన్లో కొంచెం పాలని కలుపుకొని ఈ సాఫ్రాన్ మిల్క్ని వేసుకుంటున్నాను। ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే మీకు సాఫ్రాన్ అనేది బాగా వేడి చేస్తుంది। అలాగే ఫుడ్ కలర్ కూడా కలుపుకుంటారు, నాకైతే ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేదు, సో అందుకే నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, మీ దగ్గర ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ స్వీట్నెస్కి తగినంతగా షుగర్ వేస్తున్నాను, 4 యాలకుల్ని తీసుకొని దంచి పొడి చేసి నేను ఈ రబడీలో యాడ్ చేస్తున్నాను। మ్యాండేటరీగా దీంట్లో యాలకుల్ని యాడ్ చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఆ తర్వాత నేను కొన్ని ఆల్మండ్స్ని తీసుకొని ముందు తురుముకున్నానండి, ఆ తర్వాత కొన్ని స్లైసెస్ చేసి పెట్టుకున్నాను। సో ఎక్కువగా తురుము చేసి పెట్టుకున్న దాన్ని ఈ రబడీలో యాడ్ చేసుకుంటున్నాను। మనం ఇలా ఆల్మండ్ పౌడర్ని వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం తినే ప్రతి స్పూన్లో ఆ ఆల్మండ్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది రస్మలై। సో దీని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను। మనం ముందుగా పాకంలో రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ బాల్స్ అనేవి ఉన్నాయి కదండి, ఫ్లాట్ బాల్స్, అవి డబల్ అయ్యి చాలా చక్కగా వచ్చాయి। సో నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఇక్కడే స్క్వీజ్ చేసుకొని రబడీలో యాడ్ చేసుకుంటున్నాను। ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని షుగర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకొని ఆ తర్వాత మనం రబడీలో యాడ్ చేసుకోవాలి। మనకి ఒకవేళ ఇలా కనుక చేయడం చేత కాకపోతే మనం ఏదైనా ప్లేట్ తీసుకొని ఈ పన్నీర్ పీసెస్ని దాంట్లో వేసుకొని ఒక స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ గట్టిగా స్క్వీజ్ చేసుకొని దాన్ని మనం తర్వాత రబడీలో యాడ్ చేసుకోవచ్చు। అంతేనండి, రస్మలై రెడీ అయిపోయింది। దీని ఫైనల్ స్టెప్, దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 to 6 hours తర్వాత కనుక సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా సూపర్గా ఉంటుంది। అంతేనండి, మన టేస్టీ రస్మలై రెడీ అయిపోయింది। ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్, అలాగే ముఖ్యంగా మా అత్తయ్య గారి ఫేవరెట్ రెసిపీ। సో అందుకే ఈ మదర్స్ డే రోజు మా అత్తయ్య గారికి ఇది చేసి పెట్టానండి। మీరు నమ్మరు, ఇది బయట మనం స్వీట్ షాప్లో కొనుక్కున్న దానికంటే చాలా టేస్టీగా ఉంది, అండ్ దీని టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను। మీరు కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేసి తిని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా చెప్పండి। ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ఇంకా సబ్స్క్రైబ్। అలాగే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం కిందక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొట్టేయండి। థ్యాంక్ యూ।